ఈ రోజు మనం డిస్కస్ చేసుకోబోతున్న టాపిక్ ఏంటంటే కేరళ నేమ్ చేంజ్ కేరళ రాష్ట్రం తన యొక్క పేరుని కేరళంగా మార్చుకోవడానికి డిసైడ్ అయింది దీనికి సంబంధించి నిన్న అంటే నైన్త్ ఆగస్టు ట్వంటీ ట్వంటీ త్రీన కేరళ రాష్ట్ర ముఖ్యమంత్రి పినరాయి విజయన్ కేరళ అసెంబ్లీలో ఒక రిజల్యూషన్ లేదా తీర్మానాన్ని ప్రవేశపెట్టారు ఈ తీర్మానం ఏకగ్రీవంగా ఆమోదించబడింది ఈ టాపిక్ మనకి రాబోయే కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో పాలిటీ సెక్షన్లో చాలా చాలా ఇంపార్టెంట్ కాకపోతే ఒక నైంటీ నైన్ పర్సెంట్ వరకు డైరెక్ట్ క్వశ్చన్ అయితే ఉండదు మనకి అంటే కేరళ రాష్ట్రం యొక్క కొత్త పేరు ఏంటి అనే డైరెక్ట్ క్వశ్చన్ అయితే ఉండదు సో మరి క్వశ్చన్స్ ఎక్కడి నుంచి వస్తాయంటే ఈ నేమ్ చేంజ్ కంటే ఇలా రాష్ట్రం యొక్క పేరుని మార్చడానికి రాజ్యాంగంలో ఏ మార్పులు చేయాల్సి ఉంటుంది అంటే ఏ ఆర్టికల్స్ ఎఫెక్ట్ అవుతాయి నెక్స్ట్ ఏ షెడ్యూల్స్ ఎఫెక్ట్ అవుతాయి వీటిని బేస్ చేసుకుని క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉంది సో ఇక్కడ ఈ డీటెయిల్స్లోకి వెళ్లే ముందు కేరళ రాష్ట్రం ఎలా ఏర్పడిందో చూద్దాం సో నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్ ముందు వరకు కూడా నాలుగు రీజియన్స్ ఉండేవి కాసర్గాడ్ ఒకటి మలబార్ ఒకటి కొచ్చిన్ ఒకటి ట్రావెన్కూర్ ఒకటి నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్లో ఇంకా ఎగ్జాక్ట్ చెప్పాలంటే ఫస్ట్ నవంబర్ నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్న ఏం చేశారంటే ఈ నాలుగు రీజియన్స్ని కలిపేసి కేరళ రాష్ట్రాన్ని ఫామ్ చేయడం జరిగింది అందుకే ఎవ్రీ ఇయర్ కూడా ఈ ఫస్ట్ నవంబర్ని కేరళ పీపుల్ కేరళ పెరుగు లేదా కేరళ డే అంటే కేరళ రాష్ట్ర అవతరణ దినోత్సవంగా జరుపుకోవడం జరుగుతుంది ఇక్కడ ఫస్ట్ నవంబర్ నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్ అనగానే మనకి ఆంధ్రప్రదేశ్ కూడా గుర్తొస్తుంది యాక్చువల్లీ ఈ ఫస్ట్ నవంబర్ నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్న మొత్తం పద్నాలుగు రాష్ట్రాలు ఇంకా ఆరు కేంద్రపాలిత ప్రాంతాన్ని వాళ్ళు ఎస్టాబ్లిష్ చేశారు ఏ చట్టం ప్రకారం ఎస్టాబ్లిష్ చేశారంటే స్టేట్ రీఆర్గనైజేషన్ యాక్ట్ నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్ రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ చట్టం పంతొమ్మిది వందల యాభై ఆరు ప్రకారం వాళ్ళు ఆంధ్రప్రదేశ్ కేరళ రాష్ట్రాలతో పాటు మొత్తం పద్నాలుగు రాష్ట్రాలని ఆరు కేంద్రపాలిత ప్రాంతాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఏ కమిటీ రికమెండేషన్స్ ఆధారంగా ఈ రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ చట్టాన్ని ఏర్పాటు చేశారంటే స్టేట్ సారీ స్టేట్ రీఆర్గనైజేషన్ కమిషన్ తెలుగులో చెప్పాలంటే రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ కమిషన్ ఈ కమిటీకి హెడ్ ఎవరంటే ఫజల్ అలీ సో సింపుల్గా దీన్ని ఏమంటామంటే ఫజల్ అలీ కమిషన్ అంటాం సో దీన్ని సింగిల్ లైన్లో చెప్పాలంటే డిసెంబర్ నైన్టీన్ ఫిఫ్టీ త్రీలో ఏర్పడిన ఫజల్ అలీ కమిషన్ లేదా రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ కమిషన్ యొక్క రికమెండేషన్స్ ఆధారంగా నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్లో స్టేట్ రీఆర్గనైజేషన్ యాక్ట్ అనే ఒక చట్టాన్ని రూపొందించి ఈ చట్టం ఆధారంగా పద్నాలుగు రాష్ట్రాలని ఆరు కేంద్రపాలిత ప్రాంతాలని ఏర్పాటు చేశారు సో దీనిలో ఈ నాలుగు రీజియన్స్లో మలయాళం మాట్లాడే పీపుల్ని కలిపి కేరళ రాష్ట్రాన్ని ఏర్పాటు చేశారని చెప్పుకున్నాం కదా ఈ నాలుగు రాష్ట్రాల పీపుల్ కూడా ఈ కేరళ రాష్ట్రాన్ని ఏమని పిలిచేవాళ్ళు అంటే కేరళం అని పిలిచేవారు సో నేటివ్ స్పీకర్స్ మలయాళం మాట్లాడే స్పీకర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు తమ రాష్ట్రాన్ని ఏమని పిలుచుకుంటారంటే కేరళం అని పిలుచుకుంటారు కానీ మన రాజ్యాంగంలో ఏ పేరుతో దీన్ని పిలుస్తారంటే కేరళ అన్న పేరుతో పిలుస్తారు ఓకే సో ఇప్పుడు కేరళ ప్రభుత్వం ఏం చెప్తుందంటే మా నేటివ్ స్పీకర్స్ అంటే మలయాళం మాట్లాడే వాళ్ళు ఏ పేరుతో అయితే పిలుస్తారో రిమైనింగ్ కంట్రీ పీపుల్ అందరూ కూడా అదే పేరుతో పిలవాలి పిలిస్తే బాగుంటుందన్న ఉద్దేశంతో వీళ్ళు ఇప్పుడు ఈ రాష్ట్రం యొక్క పేరుని చేంజ్ చేయాలని చెప్పి ఒక ప్రపోజల్ని తీసుకురావడం జరిగింది సో దీనికి సంబంధించి కేరళ రాష్ట్ర ముఖ్యమంత్రి పినరాయి విజయన్ నిన్న అంటే నైన్త్ ఆగస్ట్న కేరళ రాష్ట్ర అసెంబ్లీలో ఒక రిజల్యూషన్ లేదా తీర్మానాన్ని ప్రవేశపెట్టడం జరిగింది ఏ రూల్ ప్రకారం ఈ తీర్మానాన్ని ఈయన ప్రవేశపెట్టారంటే రూల్స్ ఆఫ్ ప్రొసీజర్స్ అండ్ కండక్ట్ ఆఫ్ బిజినెస్లోని రూల్ నెంబర్ వన్ వన్ ఎయిట్ కింద ఈయన ఈ తీర్మానాన్ని కేరళ అసెంబ్లీలో ప్రవేశపెట్టడం జరిగింది ఈ తీర్మానాన్ని కేరళ అసెంబ్లీలోని పార్టీలకు అతీతంగా ఉన్న సభ్యులందరూ కూడా యునానిమస్గా అంటే ఏకగ్రీవంగా ఆమోదించడం జరిగింది సో ఇప్పుడు కేరళ రాష్ట్రంలోని శాసనసభ అంటే కేరళ అసెంబ్లీ దీన్ని ఆమోదించింది కాబట్టి ఇండైరెక్ట్గా ఎవరు ఆమోదించినట్టు కేరళ పీపుల్ అందరూ కూడా ఆమోదించినట్టు సో సింపుల్గా చెప్పాలంటే కేరళ పీపుల్ అందరూ కూడా ఈ నేమ్ చేంజ్కి అంటే కేరళ రాష్ట్రం పేరుని కేరళంగా మార్చడానికి వాళ్ళు అప్రూవ్ చేసినట్టు అనమాట సో నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి దీన్ని వీళ్ళు ఎవరికి పంపిస్తారంటే కేంద్రానికి పంపిస్తారు సో ఇక్కడ కేరళ పీపుల్ అందరూ కూడా కేంద్రాన్ని రిక్వెస్ట్ చేస్తున్నారనమాట మా స్టేట్ నేమ్ని మేము చేంజ్ చేయదలుచుకున్నాము కేరళ నుంచి కేరళంగా దీనికి మీ అప్రూవల్ కావాలి అని చెప్పి సో ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం అప్రూవ్ అనుకోండి నెక్స్ట్ ఏం చేయాలి రాజ్యాంగాన్ని సవరించాల్సి ఉంటుంది ఓకే సో ఈ రాజ్యాంగ సవరణ చేసినప్పుడు రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్స్ ఏ షెడ్యూల్స్ ఎఫెక్ట్ అవుతాయంటే ఈ కేరళ ఇన్సిడెంట్కి వచ్చినప్పుడు ఆర్టికల్ త్రీ ఎఫెక్ట్ అవుతుంది మరి షెడ్యూల్స్ విషయా విషయానికి వస్తే ఫస్ట్ షెడ్యూల్ ఫోర్త్ ఫోర్త్ షెడ్యూలు డైరెక్ట్గా ఎఫెక్ట్ అవుతాయి అనమాట అంటే వాటిలో చేంజెస్ చేయాల్సి ఉంటుంది ఎయిత్ షెడ్యూల్ అనేది ఇండైరెక్ట్గా ఇన్వాల్వ్ అయి ఉంటుంది అది అలాగే ఇప్పుడు మనం చూద్దాం సో ఫస్ట్ థింగ్ ఇక్కడ రాజ్యాంగంలోని ఆర్టికల్ త్రీ ఏం చెప్తుందంటే నూతన రాష్ట్రాల ఏర్పాటు గురించి చెప్తుంది అదేవిధంగా వాటి యొక్క భౌగోళిక సరిహద్దుల మార్పుల గురించి చెప్తుంది వీటితో పాటు ప్రస్తుతం ఉన్న రాష్ట్రాల యొక్క పేర్లను కూడా మార్చడం గురించి ఆర్టికల్ త్రీ చెప్తుంది సో మనం ఏదైనా ఒక రాష్ట్రాన్ని యొక్క పేరుని మార్చాలనుకున్నప్పుడు డైరెక్ట్గా ఎఫెక్ట్ అయ్యే ఆర్టికల్ ఏంటంటే ఆర్టికల్ త్రీ ఎఫెక్ట్ అవుతుంది నెక్స్ట్ షెడ్యూల్స్ విషయానికి వస్తే ఏ షెడ్యూల్స్ ఎఫెక్ట్ అవుతాయంటే ఫస్ట్ షెడ్యూల్ రాజ్యాంగంలో ఫస్ట్ షెడ్యూల్ దేని గురించి చెప్తుంది మనకంటే రాష్ట్రాల యొక్క పేర్లు వాటి యొక్క భౌగోళిక సరిహద్దుల గురించి చెప్తుంది కాబట్టి ఆబ్వియస్లీ వీ హ్యావ్ టు చేంజ్ ద ఫస్ట్ షెడ్యూల్ నెక్స్ట్ ఫస్ట్ షెడ్యూల్తో పాటు ఫోర్త్ షెడ్యూల్ కూడా మనం చేంజ్ చేయాల్సి ఉంటుంది ఫోర్త్ షెడ్యూల్ ఎందుకు చేంజ్ చేయాలి అసలు ఫోర్త్ షెడ్యూల్ దేని గురించి చెప్తుందంటే వివిధ రాష్ట్రాలకి కేంద్రపాలిత ప్రాంతాలకి రాజ్యసభలో కేటాయించిన సీట్ల గురించి చెప్తుంది సో ఆబ్వియస్లీ ఇక్కడ కూడా మనకి రాష్ట్రం యొక్క పేరు ఉంటుంది కాబట్టి ఈ ఫోర్త్ షెడ్యూల్ కూడా మనం చేంజ్ చేయాల్సి ఉంటుంది సో డైరెక్ట్గా అంటే కేరళ రాష్ట్రం యొక్క పేరు చేంజ్ విషయంలో డైరెక్ట్గా మే ఇన్వాల్వ్ అయ్యే ఆర్టికల్ ఏంటంటే ఆర్టికల్ త్రీ డైరెక్ట్గా ఇన్వాల్వ్ అయ్యే షెడ్యూల్స్ ఏంటంటే ఫస్ట్ ఫస్ట్ షెడ్యూల్ ఒకటి ఫోర్త్ షెడ్యూల్ ఒకటి ఓకే సో ఇవి అన్నీ కూడా డైరెక్ట్గా ఎఫెక్ట్ అవుతాయి నెక్స్ట్ మరి ఎయిత్ షెడ్యూల్ ఇన్వాల్వ్మెంట్ ఏంటి అసలు ఎయిత్ షెడ్యూల్ మనకి ఏం చెప్తుందంటే రాజ్యాంగంతో గుర్తించబడ్డ ఇరవై రెండు భాషల గురించి చెప్తుంది ఓకే సో నిన్న కేరళ అసెంబ్లీలో ఈ తీర్మానాన్ని వాళ్ళు అప్రూవ్ చేశారని చెప్పుకున్నాం కదా సో ఇలా ఆమోదించినప్పుడు వన్ ఆఫ్ ద కండిషన్స్ ఏంటంటే ఈ కేరళ రాష్ట్రం పేరుని ఈ నేటివ్ స్పీకర్స్ అంటే మలయాళం మాట్లాడే పీపుల్ పిలిచి కేరళం అన్న పేరుగా మార్చాలని చెప్పి కండిషన్ ఉంది దీంతో పాటుగా అడిషనల్ కండిషన్ ఏంటంటే మేము ఎలా పిలుస్తామో రిమైనింగ్ పీపుల్ కూడా అలానే పిలవాలి సో రాజ్యాంగం గుర్తించిన ఇరవై రెండు భాషల్లోనూ కూడా ఇదే విధంగా అంటే కేరళం అనే పిలవాలి అని చెప్పి వీళ్ళు ఒక కండిషన్ను పెట్టడం జరిగింది తీర్మానంలో సో ఇండైరెక్ట్గా ఏ షెడ్యూల్ ఎఫెక్ట్ అవుతుందంటే ఎయిత్ షెడ్యూల్ ఓకే సో ఎయిత్ షెడ్యూల్లో చేంజెస్ అయితే ఏమి ఉండవు బాగా గుర్తుపెట్టుకోండి ఓకే కాకపోతే ఎయిత్ షెడ్యూల్లోని ఇరవై రెండు భాషలు ఉన్నాయి కదా ఈ ఇరవై రెండు భాషల్లోనూ కూడా కేరళం అనే పిలవాలి కేరళ అని పిలవకూడదని చెప్పి వీళ్ళు ఈ ప్రపోజల్లో మెన్షన్ చేయడం జరిగింది సో రేపు ఎగ్జామ్లో కేరళ రాష్ట్రం యొక్క పేరు మార్పుకి సంబంధించి రాజ్యాంగంలో ఏ షెడ్యూల్స్ని మార్చాలి అంటే ఆన్సర్ ఏమవుతుంది షెడ్యూల్ వన్ ఒకటి షెడ్యూల్ ఫోర్ ఒకటి అలా కాకుండా కేరళ రాష్ట్రం యొక్క పేరు మార్పుకి సంబంధించి సంబంధించిన రాజ్యాంగానికి సంబంధించిన ఏ షెడ్యూల్స్కి కనెక్షన్ ఉంది అని అడిగాడు అనుకోండి లేదంటే సంబంధం ఉంది అని అడిగాడు అనుకోండి ఒకటి నాలుగుతో పాటు ఎనిమిది కూడా వస్తుంది ఎందుకు ఎనిమిది వస్తుందంటే రాజ్యాంగంలోని ఇరవై రెండు భాషలకి కూడా ఈ కేరళం అనే పిలవాలని చెప్పి వాళ్ళు కండిషన్ మెన్షన్ చేశారు కాబట్టి ఓకే సో నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి సింపుల్గా అసలు రాష్ట్రం యొక్క పేరుని మార్చాలంటే ఫాలో అవ్వాల్సిన పద్ధతి ఏంటి దీన్ని అర్థం చేసుకోవడానికి ఒక సింపుల్ ఎగ్జాంపుల్తో అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం సో రీసెంట్ నేను చేంజెస్ విషయానికి వస్తే వెస్ట్ బెంగాల్ గవర్నమెంట్ రెండు వేల ఇరవై రెండులో ప్రపోజల్ పెట్టింది బంగ్లా అని చెప్పి మార్చాలని చెప్పి ఓకే సో రెండు వేల ఇరవై రెండో సంవత్సరంలోనే ఈ వెస్ట్ బెంగాల్ యొక్క అసెంబ్లీ తీర్మానాన్ని పాస్ చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపించింది కేంద్ర ప్రభుత్వం జస్ట్ ఎక్నాలజ్ చేసింది అంతే ఇలా వీ హ్యావ్ రిసీవ్డ్ దిస్ ప్రపోజల్ అని చెప్పి ఎక్నాలజ్ చేసింది అంతకుమించి ఇంకా ఆ ప్రాసెస్ అయితే ముందుకు జరగలేదు ఇంకొంచెం వెనక్కి వెళ్ళినట్టయితే రెండు వేల పదకొండులో ఒరిస్సా రాష్ట్రం యొక్క పేరుని ఒడిషా రాష్ట్రంగా మార్చడం జరిగింది ఓకే సో దీని ఎగ్జాంపుల్గా తీసుకుని అసలు ప్రాసెస్ ఎలా ఉంటుందో మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం సో రెండు వేల పదవ సంవత్సరంలో ఏమైందంటే ఒరిస్సా రాష్ట్రం తన అఫీషియల్ లాంగ్వేజ్ అయిన ఒరియాని ఒడియాగా మార్చాలని నెక్స్ట్ ఒరిస్సా పేరుని ఒడిషాగా మార్చాలని చెప్పి ఒక తీర్మానాన్ని పాస్ చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపించింది దీని తర్వాత రెండు వేల పదకొండవ సంవత్సరంలో లోయర్ హౌస్ అప్పర్ హౌస్ రెండింటిలో కూడా ఈ తీర్మానం అప్రూవ్ అయింది ఏ రూపంలో అప్రూవ్ అయిందంటే నూట పదమూడవ రాజ్యాంగ సవరణ బిల్లు ఓకే ఇక్కడ జాగ్రత్తగా చూడండి ఇది బిల్లు రాజ్యాంగాన్ని సవరించడానికి ఒక బిల్ని పాస్ చేశారనమాట ఓకే దిగువ సభ ఎగువ సభ పార్లమెంట్కి సంబంధించిన దిగువ సభ ఎగువ సభ కూడా నూట పదమూడవ రాజ్యాంగ సవరణ బిల్లుని అప్రూవ్ చేయడం జరిగింది సో ఇది దిగు సభ అయిపోయాయి నెక్స్ట్ ఎవరి దగ్గరికి వెళ్తుంది ఈ బిల్ అంటే ప్రెసిడెంట్ దగ్గరికి వెళ్తుంది సో రెండు వేల పదకొండు అంటే అప్పుడు మన ప్రెసిడెంట్ ఎవరంటే ప్రతిభా పాటిల్ సో ప్రతిభా పాటిల్ కూడా ఈ నూట పదమూడవ రాజ్యాంగ సవరణ బిల్ని అప్రూవ్ చేశారు సో అప్రూవ్ చేశారు కాబట్టి ఈ బిల్లు చట్టంగా మారుతుంది ఏ చట్టంగా మారుతుందంటే రాజ్యాంగ సవరణ చట్టంగా మారుతుంది ఎన్నవ రాజ్యాంగ సవరణ చట్టంగా మారిందంటే తొంభై ఆరవ రాజ్యాంగ సవరణ చట్టంగా సో ఇలా చట్టంగా మారిన తర్వాత సో రాష్ట్రం యొక్క పేరు మార్పు కాబట్టి ఆబ్వియస్లీ ఏ ఆర్టికల్లో చేంజ్ అవుతుందంటే ఆర్టికల్ త్రీ చేంజ్ అవుతుంది దీంతోపాటు ఫస్ట్ షెడ్యూలు నెక్స్ట్ ఫోర్త్ షెడ్యూల్ ఈ రెండు కూడా చేంజ్ అవుతాయి వీటితో పాటు ఏదైనా ఒక రాష్ట్రం పేరు మార్చినప్పుడు రాజ్యాంగంలో ఇంకా ఆ రాష్ట్రం యొక్క పేరు ఏ ఆర్టికల్స్లో ఉన్నాయో అన్ని ఆర్టికల్స్ కూడా చేంజ్ చేయాల్సి ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒరిస్సా రాష్ట్రం తీసుకుంటే ఈ ఒరిస్సా రాష్ట్రం యొక్క పేరు ఆర్టికల్ వన్ సారీ ఆర్టికల్ త్రీతో పాటు ఇంకా ఏ ఆర్టికల్లో ఉంటుందంటే ఆర్టికల్ వన్ సిక్స్టీ ఫోర్లో ఉంటుంది ఈ ఆర్టికల్ వన్ సిక్స్టీ ఫోర్ దేని గురించి చెప్తుంది మనకి మంత్రులకు సంబంధించిన నియమ నిబంధనల గురించి చెప్తుంది దీంట్లో ఒక క్లాజ్ ఏంటంటే నాలుగు రాష్ట్రాలు ఏంట నాలుగు రాష్ట్రాలంటే ఛత్తీస్గఢ్ జార్ఖండ్ మధ్యప్రదేశ్ ఒడిషా ఈ నాలుగు రాష్ట్రాలకి కూడా మినిస్టర్ ఇన్ఛార్జ్ ఆఫ్ ట్రైబల్ వెల్ఫేర్ తెలుగులో చెప్పాలంటే గిరిజన సంక్షేమ శాఖ మంత్రి ఉంటారని చెప్పి ఈ ఆర్టికల్ వన్ సిక్స్టీ ఫోర్లో క్లాజ్ వన్ చెప్తుంది సో ఆబ్వియస్లీ ఇక్కడ మనకి ఈ ఆర్టికల్ వన్ సిక్స్టీ ఫోర్లో కూడా ఈ ఒరిస్సా నేమ్ వచ్చింది కాబట్టి ఇక్కడ కూడా దీన్ని ఒడిషా నేమ్ కింద చేంజ్ చేయాల్సి ఉంటుంది సో ఇక్కడ ఒరిస్సా రాష్ట్రం యొక్క పేరు మార్పుకు సంబంధించి ఆర్టికల్ త్రీ చేంజ్ చేయాలి నెక్స్ట్ ఆర్టికల్ వన్ సిక్స్టీ ఫోర్ చేంజ్ చేయాలి నెక్స్ట్ షెడ్యూల్ చూసుకుంటే ఫస్ట్ షెడ్యూల్ చేంజ్ చేయాలి నెక్స్ట్ ఫోర్త్ షెడ్యూల్ చేంజ్ చేయాలి ఓకే సో ఈ రకంగా చేంజ్ చేసి ఆ రాజ్యాంగంలో సవరణ చేసిన తర్వాత ఆ రాష్ట్రం యొక్క పేరు అఫీషియల్గా మారుతుందనమాట సో ఈ కేరళ రాష్ట్రం యొక్క నేమ్ చేంజ్ అనేది ఇంకా ఇనీషియల్ స్టేజ్లోనూ ఉంది నెక్స్ట్ ఇది కేంద్ర ప్రభుత్వానికి పంపించడం జరుగుతుంది అక్కడ రాజ్యాంగ సవరణ బిల్లుని ఈ కేంద్ర ప్రభుత్వంలోని లోయర్ హౌస్ అప్పర్ హౌస్ నెక్స్ట్ ప్రెసిడెంట్ అప్రూవల్ జరిగిన తర్వాత అప్పుడు చట్టంగా మారుతుందనమాట ఓకే సో నెక్స్ట్ ఇంకా ఈ టాపిక్ మీద మీకు ఏమైనా కన్ఫ్యూజన్ కానీ డౌట్స్ కానీ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో అడగండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్